బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు సృష్టించిన బీభత్సానికి ఒక్కసారిగా విజయవాడ మొత్తం కూడా తలకిందులైపోయింది. భారీగా నీళ్లు, ఘోరంగా నీళ్లు రావడంతో ఇల్లులే ఇప్పుడు వాటర్లో కలిసిపోయినాయి. చాలామంది నిద్రలు లేకుండా, ఆహారం లేకుండా కట్టిన బట్టలతో రోడ్లపైకి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా అయోమయమో పాలవుతూ గందరగోళ పరిస్థితుల్లో విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు భారీ వర్షాల వల్ల ఇది కలిగింది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వరద బాధితులను కలిసేందుకు బయలుదేరారు. కూటమి సర్కార్పై జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ తప్పిదం ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. వర్షాలపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూనే ఉంటుంది. అలాగే గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూడా కూటమి సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు వచ్చేవి కాదని జగన్ అన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు పూర్తిగా క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం పర్యటించారు. విజయవాడలోని సింగ్నగర్ సహా పలు కీలక ప్రాంతాలలో బాధితులకు జగన్ పరామర్శిస్తూ వాళ్ళకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా నడుము లోతులో ఉన్న వరద నీటిలో బాధితులను కలుస్తూ వారికి భరోసానిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అనంతరం మీడియా ముందుకొచ్చారు జగన్. విజయవాడ దయనీయ పరిస్థితికి కారణం ఏంటో చెప్పుకొచ్చారు. ఈ స్థాయికి విజయవాడ ఎప్పుడూ కనీవిని ఎరగలేదని, కనీసం తినడానికి తిండి కూడా లేదు, బాధితులకు సరిపడ బోట్లు కూడా ఇవ్వడం లేదు, చాలీ చాలని విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం దారుణమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బాధితులకు రిలీఫ్ క్యాంపులు కూడా లేవని, 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయి, లక్షల మంది బాధితులకు 6 రిలీఫ్ క్యాంపులు ఎలా సరిపోతాయని జగన్ ప్రశ్నించారు. వాస్తవానికి నిజంగా ఇక్కడ చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు ఎప్పుడొస్తాయి అన్నది ముందుగా వాతావరణ శాఖ ఇచ్చింది డేటా. 2 రోజుల ముందు వాళ్ళు చెప్పారు ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయి, ఎంతమేరకు ఇబ్బంది కలిగే అంశాలు ఉన్నాయని. కానీ కనీసం దీనిపై రివ్యూ కానీ, దీని వంక కూడా ప్రభుత్వం చూడలేదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా, జరగాల్సిన నష్టం బీభత్సంగా జరిగినాక ఇప్పుడు లబోదీపం అంటే ఏమవుతుంది? పైగా లక్షల మంది బాధితులు ఉంటే కేవలం 6 రిలీఫ్ క్యాంపులు పెడితే అక్కడ సరిపోతారా? ఒక్కరికి కూడా ప్రభుత్వం పైసా కూడా ఇవ్వడం లేదు. తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి కూడా లేదట. బాధితులకు ఎవరికి ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలున్నారు. రిలీఫ్ క్యాంపులు ఎక్కడ ఉన్నాయో కూడా ప్రజానీకంకు తెలియదా? ఇంత దారుణంగా కూటమి చేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు. బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు, వారి ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ కూడా జగన్ ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. గతంలో ఇంతకంటే ఎక్కువగా భారీగా వర్షాలు కురిశాయి, కానీ మనుషులు చనిపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాయుగుండం వర్షాలు వస్తున్నాయని 28వ తారీఖునే వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ ఈ హెచ్చరికను కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఇవి ప్రభుత్వ తప్పిదం వల్ల వచ్చిన వరదలు తప్ప అసాధారణ వరదలు కాదు అని జగన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అజాగ్రత్త వల్లే వరదలు బీభత్సంగా రావడం జరిగిందని, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యంపై చంద్రబాబు క్షమాపణలు చెప్పి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళ సౌకర్యాలకు అందించాలి టైం టు టైం అంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ హయాంలో కూడా ఇంతకంటే భారీ స్థాయిలో వర్షాలు కురిసినప్పటికీ అప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బలంగా, చాలా దృఢంగా ఉంది. ఇప్పుడు అలాంటి సహాయం కావాలన్నా పార్టీ నాయకులు వాలంటీర్లకు తక్షణమే సహాయం అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం రావడం, కూటమి అధికారంలోకి రావడం, వరదల్లో చిక్కుకున్న ప్రజలను పట్టించుకునే దాఖలాలకు లేదు. కనీసం ఎవడి వచ్చి ఇంట్లోకి వచ్చి అడిగే పరిస్థితి కూడా లేదు, బాగున్నావా తిన్నావా అనే పరిస్థితి కూడా. వాలంటీర్ వ్యవస్థ అప్పుడు ప్రతి దాంట్లో మనకు ఒక రక్షణ కవచంలాగా ఉండేది. మరి అలాంటి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కూటమి అధికారంలోకి వచ్చి 3.5 నెలలు గడుస్తున్న ఈ తరుణంలో జరుగుతున్న బీభత్సాలు, ప్రకృతి వైఫల్యం, అలాగే ప్రభుత్వం తప్పిదం వల్ల వస్తున్న ఈ వరదలు, వీటికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడే గారు, కూటమి సర్కారే అంటూ జగన్ చాలా సీరియస్ అయ్యారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరా ప్రజలకు ఆదుకునే తట్టు ఆదుకోవాలని, లేదంటే చాలా తీవ్రంగా దీన్ని ముందుకు తీసుకెళ్తానంటూ కూడా జగన్ చాలా సీరియస్ అయ్యారు. నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎంచక్క హైదరాబాద్లో సెద తీరుతున్నారు. కష్టకాలంలో ఆంధ్రాను విడిచిపెళ్ళే వీళ్ళు రాజకీయాలు నడిపిస్తున్నారు. దరిద్రం ఏంటంటే వీళ్ళే అత్యధికంగా గెలిచారు మళ్ళీ ఓట్లలో. ఈవీఎంలో గోల్మాలో ఏదో అల్టిమేట్గా ఈ దరిద్రం మొత్తం మూట కట్టుకొని చూడాల్సిన దరిద్రం వచ్చింది. ఈ వీడియో అసలు లైక్ కొట్టండి, తప్పక షేర్ చేయండి.